అనంతపురంకు చెందిన దళిత స్నేహలతను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ హిందూపురం పట్టణంలో టీడీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి, నిమ్మల కిష్టప్ప, మాజీ ఎమ్మెల్యేలు బీకే పార్థసారథి, వీరన్న, టీడీపీ నాయకుడు పరిటాల శ్రీరామ్, స్థానిక టీడీపీ నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ అని, స్నేహలతను హత్య చేసిన నిందితులను శిక్షించాలని నినాదాలు చేశారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి, ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ వైసీపీ ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు. ఈ సందర్భంగా పల్లె రఘునాథ్ రెడ్డి, నిమ్మల కిష్టప్ప, బీకే పార్థసారథి, పరిటాల శ్రీరాములు మాట్లాడుతూ దళితులపై దాడులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజకీయ కక్షతో ఎక్కడ పడితే అక్కడ మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు చేయడం జరుగుతుందన్నారు. పోలీసులు నిర్లక్ష్య వైఖరితోనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. అనంతపురానికి చెందిన దళిత స్నేహలతకు ప్రమాదముందని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడంతోనే స్నేహలతను అతి కిరాతకంగా చంపారని పేర్కొన్నారు. స్నేహలతను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని, దిశ చట్టం కింద శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖచ్చితంగా ఇట్లాంటి సంఘటనలు మరి రిపీట్ కాకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీద ఉంటుంది. తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు చేస్తూ దిశ చట్టం పెట్టామని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కాదు. దిశ చట్టం పెట్టేది సంఘటనలు జరగకుండా ఉండడానికి, ఇట్లాంటి ఇబ్బందులు జరుగుతాయన్నప్పుడు అవన్నింటినీ ఆపడానికి కానీ ఊరికే దిశా పోలీస్ స్టేషన్లు పెట్టామని చెప్పి గొప్పలు చెప్పుకోవడము, ఇట్లాంటి బైకులు పెట్టామని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కాదు. ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవడం కూడా, ఈ దిశ చట్టం పెట్టడం కాదు జరుగుతుంది, చూసుకోవడమే ముఖ్యమైనది. కాబట్టి జగన్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, జగన్కి హెచ్చరిస్తున్నాం, ఇటువంటి సంఘటనలు మరీ జరిగితే కబడ్డార్ మిమ్మల్ని ఖచ్చితంగా ఈ ప్రజలు ఊరుకోరు, ఈ ప్రజలు వదిలిపెట్టరు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని నిలదీయడానికి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉందనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తాడిపత్రిలో సంఘటన జరిగింది, అటువంటి సంఘటనలు ఈరోజు ఇలా స్నేహలత మర్డర్లు ఇట్లాంటివి జరిగినప్పుడు ప్రజా గొంతులు సమస్యను పక్కదావు పట్టించడానికి ఒక ఎమ్మెల్యేనే మరొక మాజీ ఎమ్మెల్యే ఇంటికి దూరి మనుషుల్ని కొట్టే విధంగా మీరు పెడుతూ ఆ సమస్యను డైవర్ట్ ఎంత నీటిగా చేస్తున్నారో అర్థమవుతుంది. మీరు రకరకాల వేరే జరుగుతున్న సమస్యలు ఎక్కడైతే జరుగుతాయో అక్కడ వేరే డైవర్షన్ తీసుకుంటారు, తీసుకొని కొత్త సమస్యను సృష్టించి సమస్యలు మర్చిపోయేలా చేస్తున్నారు. కానీ ప్రజలు తెలివైన వాళ్ళు.